సేవకులు ఆత్మీ తండ్రి ఆత్మీ నడిపింపు ఒక్కడే ఉండాలి ఇప్పుడు ఇల్లారా. రోజుకు ఒక సేవకుని పట్టుకొని ఊగిలా ఊగిసలాడకండి. ఎవ్వరు పట్టించుకోరు మిమ్మల్ని, మీ సొంత సేవకుడు తప్ప మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి సేవకుని బాధ పెట్టకండి, సేవకుని వదిలేసుకోకండి, సేవకుని ఏడిపించకండి, సేవకుని మీద అలగకండి. ఒక తండ్రిలా భావించండి, వారు తిట్టినా గద్దించినా ప్రేమగా తీసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. చాలామందికి సేవకులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? టీవీలో ప్రసంగాలు వింటాయా? మీరు ఇంట్లో జ్వరంతో ఉంటే ఎవరు పరామర్శించాలి? టీవీ ప్రసంగి కూడా వస్తాడా ఇంటికి? వస్తాడా? రాడు. మీ కానికలు తినడం తప్ప టీవీ ప్రసంగికులను, యూట్యూబ్ లైవ్ ప్రసంగాలు, ప్రసంగికులు. మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పరామర్శించి దర్శించేది మీ స్థానిక సేవకులే కదా, వాళ్ళను వదులుకోకండి. మీ ఇంట్లో ఏమైనా జరగనని కార్యం జరిగితే దగ్గరుండి అన్నీ చేసి చూసేది ఎవరు? ఆత్మీయ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిని కలిగి ఉండండి. ఎవరికి లభ్యమవుతో తెలుసా? చాలా అయ్యా మాకు ఏ సేవకులు లేరయ్యా, చూడండి అయ్యా అంటారు చాలా మంది. మా ఏరియాలో సేవకులు లేరయ్యా, అయ్యా అయ్యా అని బిక్కు బిక్కులాడుతుంటే ఉన్న సేవకులను పట్టించుకుంటలేదు చాలా మంది. చూడండి, నిబంధనలు ఉన్న వాళ్ళకి దేవుడిచ్చే భాగ్యం అండి. దేవుడికి మీకు మధ్య ఒక సేవకుడు. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. అది కూడా మోషే లాంటి సేవకుడు. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. సమర్పించుకున్న సేవకుడు, లోక ఐశ్వర్యాన్ని వదిలేసుకున్న సేవకుడు, తనను తను నలగొట్టుకున్న సేవకుడు, దేవుని కర్ర చేత పట్టుకున్న సేవకుడు, రాజరిక భోగాన్ని వదిలేసుకున్న సేవకుడు, విశ్వాసములో పెద్దవాడైన సేవకుడు. అందరికీ దొరుకుతాడా? దొరకడు.